అండ్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం గ్యాస్కి చెప్పేటట్లయితే గ్యాస్కి అయితే షేప్ లేదు, బౌండరీ లేదు, సైజ్ లేదు, వాల్యూమ్ అండ్ కంప్రెషన్ వరకు వచ్చేసరికి ఈ గ్యాసెస్ని మనం చక్కగా కంప్రెస్ చేయొచ్చు బై అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అండ్ మన గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఇంట్లో హౌస్ హోల్డ్ కుకింగ్కి వాడే దానిలో, దీనిలోకి గ్యాస్ పంపిస్తారు, పంపించి ఇందులో లిక్విడ్ ఫామ్లో అది స్టోర్ అయి ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో ఎందుకు, వెన్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది మాలిక్యూల్స్, ఇట్లా ర్యాండమ్ ఉన్న మాలిక్యూల్స్ మీద నేను ప్రెషర్ అప్లై చేసినట్లయితే ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది. ఎప్పుడైతే ఈ ర్యాండమ్నెస్ నుంచి ఈ మాలిక్యూల్స్ ఇంతింత డిస్టెన్సెస్ నుంచి ఈ డిస్టెన్సెస్కి వచ్చేస్తాయో, ఇమీడియట్గా వాటి మధ్యలో ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువైపోయి అది లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది ప్రెషరు మనం గ్యాస్లో నుంచి మనం బయటికి తీసుకునే పొయ్యిలోకి, స్టవ్లోకి మనం పంపిస్తామో గ్యాస్ని, ఆ పంపించే క్రమంలో వీ డిఫ్యూజ్ ద ప్రెషర్, ఇమీడియట్గా మాలిక్యూల్స్ మళ్ళీ డిస్టెన్స్ పెరిగి ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్లోకి వెళ్తాయి, అది గ్యాస్ రూపంలో బయటికి వస్తుంది. సో ఇట్ ఈస్ కంప్రెస్డ్, ద గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఇన్సైడ్ ద సిలిండర్ ఇన్ అండ్ ఇట్ బికమ్స్ లిక్విడ్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ యాజ్ అండ్ సూన్ యాజ్ ద నాబ్ ఈజ్ టర్న్డ్ ఆన్ ద గ్యాస్ ఈజ్ ద ప్రెషర్ ఆన్ ది లిక్విడ్ ఈజ్ డిక్రీజ్డ్ అండ్ ద గ్యాస్ ఎస్కేప్స్ అవుట్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ ద ఇంటర్మాలిక్యులర్ ఇంటర్ పార్టికల్ స్పేస్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ద సిలిండర్ అండ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇన్సైడ్ యూజ్డ్ ఫర్ హౌస్ హోల్డ్ డొమెస్టిక్ పర్పసెస్ ఈస్ కాల్డ్ ప్రోపేన్ అండ్ బ్యూటేన్. ఇవన్నీ మళ్ళీ మనం కార్బన్ కెమిస్ట్రీ చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవచ్చు. ఇదే గ్యాస్ మనం వెహికల్స్లో కూడా వాడతాము, దానిలో గ్యాస్ ఫిల్లింగ్ ట్యాంక్ ఉంటుంది, దానిలోకి గ్యాస్ని పంపిస్తారు బై అప్లికేషన్ ఆఫ్ వన్స్ అగైన్ ప్రెషర్. ప్రెషర్ పెడితేనే గ్యాస్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర కదులుతుంది అండ్ ఎప్పుడైతే ప్రెషర్ పెడతామో గ్యాస్ కంప్రెస్ అవుతుంది, అదర్వైజ్ అది ఫుల్గా ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంటుంది, ఎంతైనా ఎక్స్పాండ్ అవుతుంది. యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఇన్సెన్స్ స్టిక్, మనం ఒక మూల రూమ్లో దాన్ని వెలిగిస్తే రూమ్ అంతా అది అన్ని డైరెక్షన్స్లోనే అది ప్రవహిస్తుంది. దాన్ని మనం కంప్రెస్ చేయాలి, ఒక డైరెక్షన్లోనే అది వెళ్ళాలి అంటే ఆబ్వియస్గా మనం దాని మీద ప్రెషర్ అప్లై చేస్తాం, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ కంప్రెస్డ్ గ్యాస్. అండ్ దానిలో యూజ్ చేసేటటువంటి న్యాచురల్ గ్యాస్ ఈజ్ కాల్డ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండ్ సిఎన్జి ఈజ్ ఎ వెరీ గుడ్ క్లీన్ గ్రీన్ ఎఫిషియంట్ ఫ్యూయల్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్. అండ్ చిన్న బండ గుర్తిస్తాను, గుర్తుపెట్టుకోండి, కార్బన్ ఒక్కటే ఉండేది, వన్ కార్బన్ ఉండేది మీథేను, టూ కార్బన్స్ ఉండేది ఈథేను, త్రీ కార్బన్స్ ఉండేది ప్రోపేను, ఫోర్ కార్బన్స్ ఉండేది బ్యూటేను అండ్ వాటి మాలిక్యులర్ ఫార్ములా CH4. అంటే ఇవన్నీ మీకు ఇప్పుడే అక్కర్లేదు, C2H5, C3H6, C4H10. అండ్ నో అమౌంట్ ఆఫ్ ప్రెషర్ క్యాన్ కంప్రెస్ లిక్విడ్, అంటే చాలా చిన్న ఎక్స్టెంట్కి అది కంప్రెస్ అవుతుంది బై అప్లయింగ్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఫోర్స్. కానీ గ్యాసెస్ మాత్రం దే క్యాన్ బి ఈజీలీ ఫిక్స్డ్ అండ్ కంప్రెస్డ్ బై లిటిల్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అండ్ ప్రెషర్. అండ్ ఫోర్స్ అంటే మనం యూజ్ చేసేటటువంటి ఎక్స్టర్నల్ యాక్సిలరేషను ఆర్ మూమెంట్ ఆన్ ఏ బాడీ. అండ్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ అన్ యూనిట్ ఏరియా, అంటే ఒక యూనిట్ ఏరియాలో నేను అప్లై చేసేటటువంటి ఫోర్సు, అది నేను ఇలా అప్లై చేస్తే ఎక్కువ ఫోర్సు, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది సో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఒక పాయింట్లో అప్లై చేసే ప్రెషర్ని మనం పర్ యూనిట్ ఏరియా ఈజ్ ప్రెషర్. యాజ్ యూ కెన్ సీ సాలిడ్స్లో